వీళ్ళ కూడా పెద్ద పెద్ద స్మారక స్థూపాలు కడతారే, వీళ్ళను కూడా గుండెలు కిక్కించుకుని ఊరేగింపులు చేస్తారే చనిపోయిన సంవత్సరాల తర్వాత కూడా. ఇలాంటి మహానుభావుడికి, ఇంత చైతన్యం కలిగించిన వ్యక్తికి ఎందుకు ఇలాగ దిక్కు లేకుండా ఇలా అయిపోయింది, ఏంటి ఎవరు రారేంటి అని అనుకుంటుండగా నేను అంతకుమించి ఆలోచించలేక నేను కూడా. సో అక్కడ విజిటర్స్ బుక్లో ఉంది, నా రాజశేఖర్ గారు నేను రాయండి అన్నారు. చూస్తే దాని ముందు ప్రధానమంత్రి వాజ్పేయి గారు గారు కూడా అంతకుముందు వచ్చినట్టున్నారు, అంతకుముందు పర్యటనలో. ఇక్కడ నేను ఏం రాసుకున్నానంట ఆ రోజున, ఒకరోజు నీ అస్థికలు భారతదేశంలోకి తీసుకురావాలని రాసుకున్నాను. ఈ విషయం నేను ఇప్పుడు దాకా ఎవరితో పంచుకోను, అది ఒక ఫ్యాంటసీ అనుకునేవాడిని. అంటే ఈ రోజున ఇది యాదృచ్ఛికం అనాలా, కోఇన్సిడెంట్ అలా, లేదంటే డెస్టినీ, నాకు ఏ పదం అనే పెట్టుకోండి, కానీ ఇది నేను, ఇది నేతాజీ పిలిపేది, నేతాజీ పిలిపేది. నేను అనుకున్నాను నిజంగా ఒకవేళ ఈ అస్థికలు ఆయనవా కాదా అంటే, ఈ రోజున డిఎన్ఏ టెస్ట్లు పరీక్షలు వచ్చినాయి కదా, ఎందుకు తీసుకురారనేది ఒక సగటు భారతీయుల్లాగే నాకు వేదన. నాకు నిజంగా ఏడుపు వచ్చింది ఆయన చూస్తాం, అస్థికలు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే జపానీస్ వారి సంస్కృతి ప్రకారం అస్థికల్ని ఎవరు పెడితే, అంటే వాళ్ళ పూర్వీకుల అస్థికలు కూడా దేవుడి మందిరాల్లో పెట్టుకుంటారు. సో ఎవరు అస్థికలు అక్కడ ఎందుకు పెడతారు, పెట్టరు, అది ఖచ్చితంగా అవి సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలు ఏంటని నేను గాఢంగా నమ్మాను ఆ రోజున. ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆయన చనిపోయి 77 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజుకి ఎవరు తీసుకురాలేరు. ఎవరు ఎవరైనా తీసుకొద్దాం అనుకున్న 3 కమిషన్స్ వేశారు, ఈ రోజుకి ఎవరు తీసుకురాలేరు, ఎవరు మాట్లాడరు, ఎవరు ఏదైనా తీసుకొద్దాం, పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు పెద్దలు ప్రయత్నించినా, వాజ్పేయి గారు ప్రయత్నించినా, ఎవరు ప్రయత్నించినా ఏంటో మరి అది కుదరదు. దానికి కావాల్సింది మనం కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి, మనలాంటి వాళ్ళు కోరుకోవాలి, రావాలి అస్థికలు, రావాలి ఇక్కడికి. ఈ పుస్తకం ఆయన దైవ ప్రేరణ, ఎంవీఆర్ శాస్త్రి గారు రాసినటువంటి దైవ ప్రేరణ, ఇది సహజం.